హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి ఆర్ఎన్ మార్నింగ్ బయటికి వెళ్ళాలన్నాడండి, అందుకని ముందుగా నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. టిఫిన్ అవన్నీ అయినాక స్నానం చేసుకొని పూజ చేసుకొని ఆ తర్వాత నేను కూడా టిఫిన్ చేశాను. ఇదంతా షేర్ చేస్తున్నాను అనమాట మీకు. అయితే నేను ఇది షేర్ చేస్తూనే మీతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నానండి. నిన్న వీడియోలో వచ్చేసేసి నేను మనం ఇంటి పనులకి మనం తిరగడం వల్ల ఎట్లా ఉంటాము, ఏంది మనం ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, ఇంట్లోకి వచ్చి నాకు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఇంటి కోసం తిరిగేటప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేవి నేను మీకు షేర్ చేశానండి. అలానే ఇప్పుడు మనం డబ్బు విషయంలో ఎలా ఉండాలి అనేది మనం కొంచెం నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నానండి. అందరికీ ఇలానే ఉండాలని ఏం లేదు, అంటే కొంతమందికి ఎవరికైనా ఇది నేను చెప్పింది యూజ్ అయితే ఒకళ్ళ ఉపయోగపడుతుంది కదా, అందుకని నేను షేర్ చేస్తున్నానండి. ఐ థింక్ మనం ఎప్పుడైనా సరే అండి, ఇంటి కోసమే కాదు మనం ఎప్పుడైనా కానీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేను టీవీలో చూశానండి ఒకసారి, శైలజ గారు చెప్పారు మనకి డబ్బు ఒక మంచి ఎనర్జీ అని. అలానే డబ్బు ఈరోజు వస్తుంది రేపు పోతుంది అని అంటారు చాలామంది. అలానే ఈరోజు రావచ్చు రేపు పోవచ్చు, కానీ మనకు అవసరమైనప్పుడు డబ్బు రావాలంటే రాదండి, అది మనం జాగ్రత్త చేసుకుంటేనే మన దగ్గర ఉంటుంది. అలానే మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పారు. అలానే మన దగ్గర డబ్బు ఉంటే మనం సంతోషంగా ఉండడం కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మనం సంతోషంగా ఉంచవచ్చు అని చెప్పారండి. అది తను మామూలుగా చెప్పడం కాదు, అది వాళ్ళు అనుభవంతో చెప్పిన మాటలండి అవి. కాకపోతే ఇప్పుడు పిల్లలకి అంత నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు నిజంగా అది వాళ్ళు ఆ టైం వాళ్ళు ఫేస్ చేసారు కాబట్టి వాళ్ళు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతారండి. అలాంటివన్నీ వాళ్ళ అనుభవంలో చెప్పింది వేరు, మనం అక్కడ ఇక్కడ మామూలుగా అనుకొని చెప్పింది వేరండి, ఎవరి దగ్గరైనా విని చెప్పింది వేరు, వాళ్ళే స్వయంగా అనుభవంతో తెలుసుకున్నది వేరండి. వాళ్ళకి అనుభవం అయింది కాబట్టి తను ఎప్పుడు ఆ విషయం అయితే చెప్తుంటారండి, డబ్బు ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలండి. అలానే మనకి అవసరమైనవి మాత్రమే మనం పర్చేస్ చేయాలి కానీ కొనుక్కోవాలి కానీ. ఇప్పుడు మనం ఒక వస్తువు కొంటున్నాం, ఈ వస్తువు మనకు అవసరమా, మనకి ఇది యూజ్ అవుతుందా అని మనకి యూజ్ అయితేనే ఆ వస్తువు కొనుక్కోవాలండి. ఎందుకు లేకపోతే ముందు కొనుక్కొని ఆ వస్తువును మనం ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకుంటామండి, దానివల్ల దాన్ని వాడము, అది అట్లా ఏంటంటే షో కోసం, ఎందుకు అలా అవసరం లేదు. అదే డబ్బు మనం ఉంటే మనం సేవ్ చేసుకుంటే ఈ 10 రూపాయలు సేవ్ చేసుకుంటే దానికి ఇంకో 2 రూపాయలు యాడ్ అవుతాయి, 12 రూపాయలు అవుతాయి. అట్లా మనం డబ్బుని వేస్ట్గా ఖర్చు పెట్టుకొని వాళ్ళు అది కొనుక్కున్నారు అది ఇది కొనుక్కున్నారని చెప్పి మనం తొందరపడి కొనకూడదండి. ఆ వస్తువు మనకు యూజ్ అవుతుందా అని ఆలోచించుకొని కొనాలి. అలానే మళ్ళీ ఇప్పుడు మనకి ఇప్పుడు బండి నడవాలంటే బండికి పెట్రోల్ కావాలండి. అలానే మనకి ఆరోగ్యం, మనం ఆరోగ్యంగా రోజు మార్నింగ్ లేచి ఇప్పుడు పని చేసుకోవాలంటే మనకి ఎనర్జీ కావాలి కదా, అట్లనే బండికి పెట్రోల్ ఎట్లా అవసరమో, మనకి ఆరోగ్యంగా మనం ఉండాలి పని చేసుకోవాలి అంటే మనకి ఫుడ్ అవసరం. అలానే మన ఇల్లు కూడా ఏ సమస్యలు కష్టాలు లేకుండా ముందుకు సాగాలి లైఫ్ అని అంటే ఆ ఇంటికి కూడా డబ్బు అనేది అవసరం అండి. అందుకని మనం ఎప్పుడు డబ్బుని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. మనం బండిని మనం ఎట్లా కాపాడుకుంటామో, అలానే మనల్ని మనం ఎలా కాపాడుకుంటామో అలానే మన ఇంటిని కూడా మనం కాపాడుకోవాలండి. అది ఎలా అంటే ఇలా, డబ్బు మనం సేవ్ చేసుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవాలి, అనవసర విషయాలకి వాడుకోకుండా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అది మనం దాచిపెట్టుకున్నది ఇలాంటప్పుడు మనం ఇల్లు కొనుక్కుంటున్నాం, అలాంటప్పుడు మనకి యూజ్ అవుతుందండి. ఇప్పుడు మొన్న ఒక వీడియో కూడా నేను చూశాను, పాపం వాళ్ళు లోను కట్టలేకపోయారంటండి. ఇల్లు కొనుక్కున్నాక వాళ్ళ హస్బెండ్కి జాబు పోయిందంట, అయితే వాళ్ళు లోను కట్టలేకపోయారంట. అయితే ఇంకా ఇంట్లో అయితే తను బ్యూటీషియన్ ఏదో నడుపుతుందంటండి. అయితే తను ఇంటి వరకు కాస్త ఖర్చులకైతే తను దాని మీద నడిపిస్తున్నానని చెప్పిందండి. అలానే లోన్ కట్టాలంటే వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు అని చెప్పింది. ఇట్లా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కొంత టైం ఇస్తారు, ఆ టైం కూడా వాళ్ళకి దాటిపోయిందంట. అలా వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారని చెప్పిందండి. తర్వాత వాళ్ళ పొలము అది ఇది అమ్మి డేట్ అయిపోయినాక వాళ్ళ స్నేహితులు ఎవరో హెల్ప్ చేస్తే కొంచెం మళ్ళీ ఎట్లా మేనేజ్ చేసుకున్నామని చెప్పిందండి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఇప్పుడు చిన్న వయసులో అంటే కనుక మనం లోన్ తీసుకుని హౌసింగ్ లోన్ తీసుకుంటే కనుక 25,000 or 35,000 ఉంటుందండి. మనం వేసి పెరిగే కొంది మనం కట్టే అమౌంట్ పెరుగుతుంది. అయితే ఇంకా మనం ఎర్లీగా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 25,000 అనుకోండి, 4 మంత్స్కి 1 లక్ష రూపాయలు లేదా 6 మంత్స్కి 1.5 లక్షలు అవుతుంది. అంతవరకు ఆ లోన్ అమౌంట్ కొంచెం 4 మంత్స్ 6 మంత్స్ పక్క పెట్టుకోవాలి, లేదా
ఇప్పుడు కొంతమందికి 35,000 ఉంటుంది. ఒక 4 మంత్స్ అయినా 6 మంత్స్ అయినా పక్కకు పెట్టుకోవాలండి, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో మనకు తెలియదు. పైగా ఇప్పుడున్న జనరేషన్లో ప్రైవేట్ జాబ్లు ఎక్కువ, గవర్నమెంట్ జాబులు వాళ్ళకైతే తొందరగా ఈ ప్రాబ్లం అయితే వాళ్ళు ఫేస్ చేయరండి చాలా వరకు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రైవేట్ జాబులు, ఐటీ జాబులు ఇవన్నీ ఉంటున్నాయి కదా, ఇవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు కొడితే మనకు తెలియదండి చాలా వరకు. అందుకని మనం ఏం చేయాలంటే ఒక లోన్ అమౌంట్ కానీ, మనం ఇంట్లోకి సరిపడే అమౌంట్ కానీ కంపల్సరీ మనం కొంచెం సేవ్ చేసుకొని పెట్టుకోవాలండి. అంత కాకపోయినా ఎంత ఫీల్ అయితే కనీసం ఒక 3 మంత్స్ అయినా మనం పక్కకు పెట్టుకోవాలి. మనకు తెలియదు కదండి ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ తెలియదు, ఒక 3 మంత్స్ అయినా మనం పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి. ఎలాంటప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినా చేసిన దబాలన లోన్ అయితే ఆపకుండా మనకు వెళ్ళిపోతుంది. అలానే కొంచెం డబ్బులు పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా మనకి ఇంకా దేనికైనా మనకు అవసరం అవుతుందండి. డబ్బులు ఉండడం వల్ల మనకి ధైర్యం ఉంటుంది. ఇప్పుడు డబ్బుతోనే అన్నీ అని నేను అంటలేదండి, కాకపోతే డబ్బు ఉండడం వల్ల ఏంటంటే మనకి ధైర్యం ఉంటుంది. చూడండి, మీరే ఒక చిన్న పిల్లోడికి ఒక 10 రూపీస్ ఇచ్చి చూడండి, వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో, ఎంత ఆనందంగా ఉంటాడో. అదే డబ్బులు వాడు అడిగాడు, ఒక రూపాయి ఇవ్వమ్మా అని అడిగాడు, కానీ నా దగ్గర లేవు పో అని అనుకోడు, ఇట్లా పెట్టుకొని కూర్చుంటాడు. అట్లా ఇప్పుడు పిల్లలకే వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే అంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటి పరిస్థితి అయినా అంతే అండి, ఒక 100 రూపాయలు ఉంటే మనం ఏదో ఒకటి చేయగలుగుతాం. కానీ డబ్బు లేనిది మనకి ఉత్సాహం ఉండదు, ఏదైనా పని చేయాలన్నా అదొక టెన్షను, ఇవన్నీ ఉంటాయండి. అందుకని ఎప్పుడు మన చేతిలో డబ్బులు ఇంతో అంత ఉండేటట్టు చూసుకోవాలి. ఈరోజు జాబ్ మన చేతిలో ఉంది కదా అని చెప్పి, ఇంకా శాలరీ వస్తుంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోకూడదండి. ఎంతో అంత మనం జాగ్రత్త చేసుకొని మనం చేసుకోవాలి. మగవాళ్ళు కాకపోయినా ఆడవాళ్ళు అయినా సరే అండి కొంచెం, ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి మన చేతికి డబ్బులు ఇస్తారండి. మనం అలాంటప్పుడు మనం వృధాగా వేస్ట్గా ఎక్కువ ఖర్చులు చేయకుండా ఉన్నదానిలోనే మనం చేసుకొని ఇంతో అంత సేవ్ చేయాలండి. అదైతే ఇంకా, ఎందుకంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఇంతో అంత ఇచ్చేటట్టు ఉండగలగాలి. అలా అని మనం అన్నిట్లో జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలండి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో మనకు తెలియదు కాబట్టి. పైగా మన దగ్గర కూడా కొంచెం అమౌంట్ డబ్బులు ఉంటే మనకు కూడా ధైర్యంగా ఉంటుందండి. అందుకని ఎప్పుడు మనం ప్రతి దానిలో మనం సరుకుల కానుంచి, ఇంటి విషయంలో కానుంచి, దేనికైనా కానీ జాగ్రత్తగా వాడుకోవాలండి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంకా మా వారు నాకు ఇంటి ఖర్చులకు అని చెప్పి 5,000 ఇచ్చేవాళ్ళు అండి. అలాగే నేను స్కూల్లో టీచర్గా జాబ్ చేసేదాన్ని అనమాట, నాకు కూడా ఒక 4,000 దాకా వచ్చేవి. ట్యూషన్ అయితేనే, స్కూల్ అయితేనే ఒక 4,000 దాకా వచ్చేవండి. అయితే ఇంక మా వారు ఇచ్చిన వాటిలోనే చాలా వరకు అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకునేదాన్ని. మహా అయితే ఒక 500 1,000 ఖర్చు పెట్టుకునేదాన్ని. మిగిలినవి ఏంటంటే ఇంకా పిల్లల పేరు మీద ఒక 500 500 500 అని ఇట్లా పోస్ట్ ఆఫీస్లో వేసుకునేదాన్ని అనమాట. అయితే ఇంక మా వారు ఇక అగ్రిమెంట్ మీద ఒక 2 ఇయర్స్ అట్లా అగ్రిమెంట్ మీద వెళ్ళారండి. తర్వాత ఒక 2 3 ఇయర్స్ వరకు ఏమో 4 ఇయర్స్ వరకు వచ్చేసి తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చారనమాట. అయితే ఇంకా అప్పటి వరకు మాకు అంటే మా వారికి కొన్ని బాధ్యతలు ఉండి, ఇంకా వాళ్ళ సిస్టర్స్ మ్యారేజ్ కానీ వాటి కానీ వీటి కానీ తను వాళ్ళ తమ్ముడు వాళ్ళు చూసుకోవాల్సి వచ్చిందండి. అందుకని కొంచెం డబ్బులు అక్కడ ఖర్చు అవ్వాల్సి వచ్చింది. అయితే నాకు ఇచ్చే డబ్బుల్లోనే నేను ఇంకా ఆయన అంతే సేవ్ చేయలేకపోయారండి. ఎందుకంటే ఇంకా ఆయనకు అవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇచ్చిన వాటిల్లోనే నేను సేవ్ చేసి తనకు జాబ్ పోయినప్పుడు నేను 40,000 వరకు దాచిపెట్టానండి. ఆ 40,000 ఆయనకి 6 మంత్స్ వరకు ఆయనకి జాబ్ లేదనమాట. మళ్ళీ జాబ్ వచ్చే వరకు ఆ 40,000 మాకు ఇంటి ఖర్చులకైతే, నేను పిల్లల ఫీజులకైతే వాటన్నిటికీ మమ్మల్ని సేవ్ చేసినాయండి. అలా మనం అమౌంట్ ఎంతన్నది కాదండి, మనకి అవసరానికి అవి ఉపయోగపడినాయి అనుకోండి మనకు సంతోషం. ఎందుకంటే మనం ఎప్పుడు ఒకరిని చేయి చాచకుండా, మన దగ్గర పైసలు ఉంటే మనకు ఆనందం అండి. మా వారు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడైనా మనది ఇచ్చే చేయి ఉండాలి కానీ మనది తీసుకునే చేయి అయి ఉండొద్దు అని చెప్పి చెప్తారండి. అందుకని ఎప్పుడు నేను ఉన్న దానిలోనే ఒక 10 రూపాయలు ఉండనివ్వండి, దానిలో 1 రూపాయి సేవ్ చేసుకుంటాను. అలానే ఎప్పుడైనా సరే జాగ్రత్తగా పెట్టుకుంటానండి. ఇంకా మళ్ళీ తర్వాత మేము తర్వాత మళ్ళీ మా వారికి జాబ్ వచ్చింది, మళ్ళీ శాలరీ పెరిగింది, అప్పుడు నాకు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చేవాళ్ళు. వాటిల్లో కూడా నేను 1500 పిల్లలకి దాచిపెట్టానండి. తర్వాత మాకు ఒక 5 6 ఇయర్స్ తర్వాత మా వారు కొంచెం చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. అయితే పాపం తను ఆపరేషన్ అయ్యి కాలికి ఒక 1 ఇయర్ వరకు మాకు శాలరీ లేదండి. అప్పుడు నేను సేవ్ చేసినవి కూడా అప్పుడు మాకు ఉపయోగపడినాయండి. ఇట్లా మనకి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయో మనకు తెలియవండి. అలా సేవ్ చేయటం వల్ల అది
మన ఇంట్లోకే, మనకి పర్సనల్గానే ఏం కాదు, మన ఇంట్లోకి, మన పిల్లల చదువుకి, మన ఇల్లు గడవడానికి, మన రెంట్లకి, వాటికి మనం ఎవరిని ఒకరిని చేయి చాచకుండా మనకి అప్పుడు ఆ డబ్బులు మనకి ఆదుకుంటాయండి. అదే నేను చెప్పేది. అందుకని ఈరోజు పైసలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. ప్రతి వస్తువు కానీ, మనకి ఏదైనా సరే, బట్టలే కానీ, వస్తువే కానీ, సరుకులే కానీ, ఏదైనా కానీ మనకు అవసరం ఉన్న వాటి వరకే తీసుకోవాలండి. వేస్ట్గా వేస్ట్ చేయొద్దు. సరుకులైనా సరే మనకి నెలకి ఎంత అవసరమో అంత చూసుకొని తీసుకోవాలి. ఊరికే ఎక్కువ ఎక్కువ తీసుకొని పురుగు పట్టి అవి పడేసి వేస్ట్ చేయకూడదండి. అలానే బట్టలే కావచ్చు, మనం ఎన్ని అవసరం అన్నీ తీసుకోవాలండి. గుట్టలు గుట్టలు కొని అవన్నీ అల్మారులో పెట్టి అవన్నీ సర్దలేక అవన్నీ వేస్ట్, మళ్ళీ టైట్ అయిపోయి అవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా, ఇవన్నీ ఎందుకు? మనకి ఎన్ని అవసరమో అన్నీ తీసుకొని మనం అవి వాడుకుంటే బాగుంటుందండి. అలా మనం అన్నిట్లో మనం జాగ్రత్త చేసుకుంటే ఎన్నో ఎన్నో పైసలు పక్కకు పెట్టుకుంటే మనం కష్టం వచ్చినప్పుడు ఒకళ్ళు నడకకుండా మనకు ఉపయోగపడతాయండి. అదే నేను మీకు చెప్పేది. ఇక్కడ వచ్చేసేసి ఆ రోజైతే ఇంకా నాకు వెజిటబుల్స్ కొన్ని కొన్ని ఉన్నాయండి. ఒక 3 వంకాయలు ఉన్నాయి, 2 ఆలుగడ్డలు ఉన్నాయి, అట్లనే కొన్ని టమాటాలు ఉన్నాయి అన్నమాట. ఇంకా 3 కలిపి కర్రీ చేసుకుంటున్నాను. పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి. అట్లనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ 3 కలిపి కర్రీ చేసేస్తున్నానండి. ఇట్లా ఇంట్లో వెజిటబుల్స్ లేకపోయినా కానీ 1-2 ఉన్నా అవన్నీ మొత్తం కంబైన్డ్గా చేసేసి అడ్జస్ట్ చేసుకుంటానండి. తర్వాత ఎల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు అయిపోయింది, మళ్ళీ చేసుకోవాలి. అయితే ఎల్లిపాయ కొంచెం దంచి వేసానన్నమాట. తర్వాత పసుపు ఉప్పు వేసి ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మగ్గనివ్వాలండి. తర్వాత ఇంకా ఆలుగడ్డను, వంకాయ కూడా వేసుకున్నాను. అయితే నేను ఆలుగడ్డ వంకాయ మగ్గినాక వేసుకున్నానండి. పసుపు ఉప్పు ఇప్పుడే వేయలేదు, కొంచెం ఆలుగడ్డ మగ్గాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఇలా మీరు సేవ్ చేసుకోవాలని చెప్తున్నానండి. మనం డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడే మనం సేవ్ చేసుకోవాలి. వాటిది పోయినాక మళ్ళీ రమ్మంటే రావడం కష్టం అండి. మన చేతిలో ఉన్నప్పుడే మనం జాగ్రత్త చేసుకోవాలి. మనం ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోకుండా, లేనప్పుడు లేదు అని బాధపడకూడదండి. మనం ఉన్నప్పుడు ఎంతో అంత జాగ్రత్త చేసుకుంటే మనకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన డబ్బు మనకి చేతిలో ఉంటుందండి. ఒకళ్ళని అడగకుండా మన అవసరాలకి మనకి సరిపోతుంది. మొత్తం ఇక్కడ బాగా మిక్స్ చేసుకొని ఇంకా కొంచెంసేపు మగ్గనిచ్చానండి. ఆలుగడ్డ వంకాయ మగ్గాలి కదా. ఇట్లా ఎక్కువ ఖర్చు కాకుండా నేను ఉన్న దానిలోనే సేవ్ చేసుకుంటూ ఉంటానండి. వేస్ట్గా ఏది ఖర్చు పెట్టను, అన్నీ జాగ్రత్త తెచ్చుకొని చేసుకుంటాను అన్నమాట. వంకాయ ఆలుగడ్డ మగ్గినాక టమాటా కూడా వేసుకున్నాను. మనం ఇల్లు కొన్నాక ఇంకా ఈఎంఐలతో చాలా ప్రాబ్లం ఉంటుందండి. అందుకని ఎంతో అంతో అమౌంట్ కొంచెం వీలైనంత వరకు కొంచెం అమౌంట్ పక్కకు పెట్టుకోండి, పక్కకు పెట్టుకుని ఉంచుకోవాలి. మనకు అవసరం పడని పడకపోని, పడకపోతే మంచిదే కదా, డబ్బులు మన చేతిలో ఉంటాయి, ఒకవేళ అవసరమైనా మనకు ఉపయోగపడతాయి. అలానే ఎంతో కొంచెం పక్కకి వేసుకుంటే మనకి ఎప్పుడైనా మనకి ఇరుకు ఇబ్బంది అయినప్పుడు అవి మనకి ఉపయోగపడతాయండి. అందుకని డబ్బుల విషయంలో ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని నేను ఈ వీడియోలో కొంచెం చెప్పానన్నమాట. ఇక్కడ కారం కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ కొంచెంసేపు ఇంకా మొత్తం మిక్స్ చేసి మగ్గనిచ్చాను. తర్వాత ఇంకా గరం కొంచెం వాటర్ వేసుకొని వాటర్లో మగ్గనిచ్చానండి. ఎందుకంటే ఆలుగడ్డ తొందర ఉడకదు కదా, అందుకని కొంచెం వాటర్ వేసుకొని మగ్గనిచ్చాను. మనం అంగులు ఆర్భాటాలకి పోకుండా మనం ఉన్న దానిలోనే తృప్తిగా ఉండాలండి. మనం సంతోషంగా ఉండడానికి, మనకి డబ్బుకు సంతోషంగా ఉండడానికి ఏ సంబంధం లేదండి. మనం డబ్బు లేకపోయినా మన ఫ్యామిలీతో మనం సంతోషంగా ఉండొచ్చు. మన అవసరాల వరకు మనకు ఉంటే చాలండి. మనకి ఎక్కువ లేకపోయినా మన అవసరాల వరకు మనకు ఉంటే మనం సంతోషంగా ఉంటాము. డబ్బుకి సంతోషానికి ఎప్పుడు ముడిపెట్టద్దండి. అలా అంటే మనం పేదరికంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు సంతోషంగా బతుకుతారండి. మనం అనుకుంటాం పాపం వాళ్ళు ఎట్లాగా అయ్యింది అని, కానీ వాళ్ళకున్న దానిలో వాళ్ళు సంతోషంగా ఉంటారండి. అలానే ఇంకా ఏంటంటే డబ్బు, మనం ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మనం కొంచెం సేవ్ చేసుకొని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తున్నాను అంతే. అంతేకాని డబ్బు ఉంటేనే మనకు సంతోషం ఉంటుంది, డబ్బు లేకపోతే సంతోషం ఉండదు అనేది మాత్రం కాదండి. డబ్బు ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీతో మనం ఉంటే మనం సంతోషంగా ఉంటామండి.
అయితే ఇక్కడ వచ్చేసేసి నేను జీరా పౌడర్ కొంచెము, నువ్వులు కొంచెము, అలానే గరం మసాలా కొంచెం వేసుకున్నానండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చుకొని దించు వేసుకోవటమే. అలాంటి డబ్బు లేదని మనం దిగులు పడుకుంటే ఏం కూర్చోవలసిన అవసరం లేదండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే మనం అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము, అటు బాగా డబ్బులు ఉన్నాయా ఎంజాయ్ చేద్దామంటే ఉండవు, అలా అని తక్కువలో మనం వెళ్ళగలవా అంటే అటు తక్కువకి మనం దిగలేము. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవేనండి. అందుకని నేను మనీ సేవ్ చేసుకొని ఇట్లా మన ప్రాబ్లమ్స్ మనల్ని ఫేస్ చేస్తాం కాబట్టి మనము ఇట్లా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమేనండి, అందరు ఇలా ఉండాలని ఏం లేదు. మనం డబ్బు లేకపోయినా కూడా సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు అండి, మనకున్న దానిలో మనం తిని సంతోషంగా ఉండొచ్చు. డబ్బు లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు కానీ కానీ మనకిష్టమైన మనుషులు మనకు తోడు లేకపోతే కనుక సంతోషం ఉండలేమండి, అదైతే నిజం. మన మనుషులతో మనం పచ్చడేసుకుని తిన్నా కానీ మన ఫ్యామిలీతో మనం సంతోషంగా హ్యాపీగా గడపగలుగుతామండి. అలానే మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ మంచి బుద్ధితోనే మంచి ఇదితోనే ఉంటే మనం హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతామండి. అంతకన్నా ఏం కావాలి చెప్పండి, డబ్బు అనేది మన జీవితం సాఫీగా సాగిపోవడానికి అవసరం అంతే, అంతకు మించి ఇంకంతేం లేదండి. ఫస్ట్ మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి, పిల్లలు కానీ మంచి బుద్ధులతో మంచి లక్షణాలతో ఉండాలండి. మనం ఇదే భగవంతుని పూజ, ఎందుకంటే మనందరం బాగుండాలి అని కోరుకుంటాం అంతే అండి. ఇదైతే లాస్ట్ నా బర్త్డే రోజు అండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే